హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. నేను ప్రసాద్ జ్యోతుల. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వికీ రియల్ రియల్ ఎస్టేట్ సంస్థ సీఈఓ అయినటువంటి రఘునాథ్ రెడ్డి గారు. సార్ నమస్తే. రఘునాథ్, నమస్కారం అండి. సార్, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటో కొంచెం క్లియర్గా చెప్తే మా వీక్షకులకి అర్థమవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే, ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఎందుకు కాన్సెప్ట్ వచ్చిందంటే, సార్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయినా ఒక బిల్డరు లాంచ్ చేయాలనుకుంటాడండి, ఒక 2 ఇయర్స్ టైం పడుతుంది, 3 ఇయర్స్ టైం పడుతుంది అతనికి. ఓకే, అటువంటి టైంలో అతను ఏం చేస్తాడంటే, ప్రీ లాంచ్ అని ఎందుకు పెడుతున్నాడంటే, అతనికి ఒక రన్నింగ్ క్యాపిటల్ కావాలి, ఒక వర్కింగ్ క్యాపిటల్ కావాలనేటువంటి ఐడియాతో అతను ఏం చేస్తున్నాడు. సపోజ్ ఇఫ్ ఈజ్ ప్లానింగ్ అపార్ట్మెంట్స్, సపోజ్ లెట్ అస్ టేక్ 1000 అపార్ట్మెంట్స్. 1000 అపార్ట్మెంట్స్ అంటే ఒక 50 లాక్స్ అపార్ట్మెంట్ అంటే ఇట్స్ 500 crores ప్రాజెక్ట్ అండి. అవును, 500 crores ప్రాజెక్ట్లో 1000 అపార్ట్మెంట్లో అతను ఒక 10% or 15% అతను ప్రీ లాంచ్గా ఆఫర్ చేస్తాడు. ప్రీ లాంచ్ ఇస్ నథింగ్ బట్ అండి, ఇప్పుడు లాంచ్ చేసే టైంకి ప్రీ లాంచ్ టైంకి ప్రైజింగ్లో కనీసం 20-25% డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బిల్డర్ని, నేనేం చేస్తాను, ఒక 100 అపార్ట్మెంట్లు అండి, 1000 అపార్ట్మెంట్లో మీరు ఎవరైనా ఇన్విటేషన్ బేసిస్లో ఇస్తాను, మీరు రండి, నేను 6000 రూపాయలకు అమ్ముతాను లాంచ్ టైంలో, బట్ ఐ విల్ గివ్ యూ ఎట్ 4000 రూపీస్ నౌ. ఓకే, అప్పుడు ఏమవుద్ది, మీకు కూడా బెనిఫిటే కదా, కస్టమర్ కూడా బెనిఫిటే కదా. ఇప్పుడు 1 మంత్లో లాంచ్ చేస్తాడు, 1.5 మంత్లో లాంచ్ చేస్తాడండి. లాంచ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు 1000-1500 రూపాయలు మార్జిన్ కనిపిస్తుంది కదా, మీకు స్క్వేర్ ఫీట్ కంటే 1000 స్క్వేర్ ఫీట్ అంటే ఒక 15 లక్షలు 10 లక్షల రూపాయలు వచ్చింది కదా. అందుకని ఏం చేస్తాడంటే, ఒక 500 crores వర్త్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కనీసము ఒక 10% or 15% అతను ఏంది అంటే, క్యాపిటల్ గెయిన్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది కస్టమర్స్ నుంచి కాస్త తగ్గించి ఇచ్చి వాళ్ళతోటి తీసుకుంటాడనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ రాంగ్ ఆప్షన్ ఎట్ ఆల్. ఓకే, ఆ విధంగా చేయడంలో తప్పేమీ లేదు, ప్రొవైడెడ్ కంపెనీ పారామీటర్ చూడాల్సి ఉంటుంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాల్సి ఉంటుంది, ఓకే, అసలు ఆయన ట్రాక్ రికార్డ్ ఏం చూడాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ప్రీ లాంచ్ అనేది ఏంటంటే, ఓన్లీ ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఆ ప్రీ లాంచ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ని కంపెనీస్ ఎందుకని ఆఫర్ చేస్తూ ఉంటాయి? ప్రీ లాంచ్ ఆఫర్స్ కంపెనీని, ఇప్పుడు మీకు నేను అదే చెప్పినట్టుగా, వాళ్ళకి ఏంటంటే కొంత క్యాపిటల్ కావాలి. ఇంకో కొందరు ఏం చేస్తుంటారంటే, చుట్టుపక్కల సేమ్ బిల్డర్, ఏ క్లాస్ బిల్డర్ అనుకోండి, అతనితో పాటుగా ఒక 4 సేమ్ రిపీటెడ్ బిల్డర్స్ ఒక 10 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనుకోండి, చుట్టుపక్కల వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మిగతా అందరి కస్టమర్స్ని లో కొంత సెగ్మెంట్ ఆఫ్ ద కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా ఏం చేస్తారంటే, దే విల్ డూ సమ్ సార్ట్ ఆఫ్ ప్రీ లాంచెస్. ఓకే, రిలాంచ్ తప్పేమి కాదు, కాకపోతే మనం చాలా కాషన్గా ఉండాల్సి ఉంటుంది, చాలా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, కంపెనీ కూడా గుడ్ విల్, కంపెనీ గుడ్ విల్ ఏందో చూడాల్సి ఉంటుంది, వాళ్ళ ప్రమోటర్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వే టు చెక్ ఆల్ దీస్ పారామీటర్స్ అండి, అప్పుడే కానీ దాన్ని మనము ఎంకరేజ్ చేయాలి. రిలాంచ్ ఆఫర్స్ గబక్కన మనకేదో తక్కువకి వస్తుందిలే అని చెప్పేసి కస్టమర్ కనుక అక్కడికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చెక్ చేసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, సాయితీ కన్స్ట్రక్షన్స్ ఉంది, రైట్, అది మన రీసెంట్ గా టీవీలో వచ్చింది, నేను చూశాను అది. నాకు టీవీలో చూసిన దాన్ని బట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, మంచి మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చేసి పర్సనల్ లోన్స్ తీసుకుని గోల్డ్ అమ్ముకొని ఒకేసారి కట్టారు అతనికి. ఓకే, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు నేను అనేది బిల్డర్ తప్ప, కొన్నవాళ్ళది తప్ప అంటే ఇద్దరు తప్పే అక్కడ. ఇప్పుడు బిల్డర్ ప్రీ లాంచ్ ఇచ్చాడు అని అంటే, నువ్వు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి చెక్ చేసుకోకుండా, ఆయన అప్రూవల్స్ ఎప్పుడు వస్తాయి చెక్ చేసుకోకుండా మీరు కొనంటే, ఇప్పుడు ఇవే కేసులు అవుతాయి, పోలీస్ స్టేషన్ చూసి తిరగడం జరుగుతుంది, మీరు మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫైనాన్షియల్గా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. కాబట్టి దయచేసి వాడు జోలికి పోకండి, వాళ్ళంటి బిల్డర్స్ని ఎంకరేజ్ చేయకండి అనేది నా సలహా. సొమ్ము పోయే శని బట్టే అంటే ఇదేనేమో, అదేనండి, అంతే కదా. ఒక్కొక్కరు నేను చూశాను టీవీలో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అయ్యో క్యాన్సర్ పేషెంట్స్ అంట, వాళ్ళ కీమోథెరపీ అవుతుందంట, అటువంటి పరిస్థితుల్లో మీరు కొనాల్సిన అవసరం ఏముందండి. అదే కదా, ఇల్లేంటంటే ఈ ఆఫర్కి అట్రాక్ట్ అయిపోయి, ఆఫర్ టెంప్టింగ్ ఆఫర్ కదండి, దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ద టెంప్టేషన్స్ ఇన్ ద మార్కెట్. దయచేసి టెంప్టేషన్ జోలికి పోకండి, టెంప్టేషన్స్ ద్వారా మనకు ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ మార్కెట్లో కావాలన్నప్పుడు యూ టు పే ద ప్రైస్ ఫర్ దాట్. ఎగ్జాక్ట్లీ, అంతేగాని తక్కువకి వస్తుందని పోతే ఇలాంటి బాధలు పడాల్సి ఉంటుంది. అవును, కాబట్టి లెట్ ఇస్ నాట్ ఎంకరేజ్ దోస్ బిల్డర్స్, లెట్ ఇస్ నాట్ ఎంకరేజ్ దోస్ అనెథికల్ ప్రాక్టీసెస్. ఇలాంటి వాటికి జోలికి పోకూడమే మంచిదండి. ప్రీ లాంచ్ ఆఫర్స్కి
అలాగే లాంచింగ్ ఆఫర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తారా? ప్రీ లాంచ్ ఆఫర్స్కి లాంచింగ్ ఆఫర్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు ప్రైస్ వేరియేషన్ అండి. వెరీ సింపుల్ ఈక్వేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వర్క్ ఇన్ చెన్నై. బేసికలీ ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ రిలేటెడ్ టు దిస్ టాపిక్ ఐ టు కోట్ మై ఎక్స్పీరియన్స్. దీంట్లో నేను చెన్నైలో వర్క్ చేశాను. చెన్నైలో వర్క్ చేసినప్పుడు ఐ వర్క్ ఫర్ రిప్యూటెడ్ కంపెనీ. ఓకే, అక్కడ ఏంటంటే ఒక కంపెనీ ఉంది, అప్పస్వామి డెవలపర్స్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పస్వామి డెవలపర్స్ వాళ్ళు ఏంటి, బోర్డు పెట్టారు అంతే. పెరంగుడిలో ఓల్డ్ మహాబలిపురం రోడ్లో బోర్డు పెట్టారు. అక్కడ ఏమైంది, అప్పుడు నేను ఉన్నప్పుడే 4,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్. ఓకే, ప్రీ లాంచ్ ఆఫరు, అప్రూవల్స్ ఏమి లేవు. అయినా కానీ బిల్డర్స్ జనాలు వెళ్ళారు కొనుక్కున్నారు. వెరీ గుడ్. ఆయనకు అప్రూవల్స్ వచ్చేదానికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది. అక్కడ ఆయన కన్స్ట్రక్షన్ చేసేవారు కనీసం ఒక 5 ఇయర్స్ పట్టింది, ఇంక్లూడింగ్ అప్రూవల్స్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అయినా కానీ అప్పుడు లాంచ్ టైంలో ఆయన ఎంత కమ్మాడు తెలుసా మీకు, 12,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్ అమ్మాడు. ఓకే, మీరు ప్రీ లాంచ్లో కొనేది 4,000, వాటి 12,000 రూపాయలకు మీకు బెనిఫిట్ వచ్చిందా లేదా? ఇట్ మీన్స్ యూ గెయిన్డ్ 3 టైమ్స్. 3 టైమ్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 5 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 5 ఇయర్స్ అంటే ఇప్పుడు ఏమైంది అంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏదైనా కానీ అప్రూవల్స్కి టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద అప్రూవల్స్. కన్స్ట్రక్షన్కు టైం పడుతుంది. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చినప్పుడు చెప్పలేదు కదా సిచ్యువేషన్. ఆఫ్ కోర్స్, కాబట్టి మనకు ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అనేది మేబీ 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంటుంది. దీనికి ఏం చేస్తాడంటే ఆ రిప్యూటెడ్ బిల్డరు ఒకవేళ డిలే అయినందుకు కూడా ఈ పేడ్ పెనాల్టీ టు ద కస్టమర్. ఓకే, 0.25% ఆర్ 0.20% ఆఫ్ ద సేల్ వాల్యూలో ఆయన కట్టిన దాంట్లో ఆయన ఏం చేశాడంటే పెనాల్టీ ఆయన మీద వేసుకుని కస్టమర్లకు పే చేశాడు. ఆయనే సచ్ ఎ నైస్ బిల్డర్ ఇన్ చెన్నై. ఓకే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి బిల్డర్స్ మార్కెట్లో ఉన్నప్పుడు ఆ ప్రీ లాంచ్ అనే వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి. బికాస్ హీఈస్ హ్యావింగ్ అ ట్రాక్ రికార్డ్ ఫర్ ద లాస్ట్ 30 ఇయర్స్. ట్రస్టబుల్ కంపెనీ, ట్రస్టబుల్ కంపెనీ అండ్ కేపబుల్ కంపెనీ అండ్ ట్రస్ట్ వర్తీ కంపెనీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దర్. అలాంటప్పుడు మనము రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు. బట్ రిస్క్ అవ్వదు కదా, ఎందుకంటే ట్రస్టబుల్ కంపెనీ. ట్రస్టబుల్ కంపెనీ అయినా కానీ మేబీ 1% or 5% రిస్క్ అనేది ఉంటుంది ఆల్వేస్. అయినా కానీ దాన్ని మనము పెద్దగా పట్టించుకోకుండా ఆ బిల్డర్ సైడ్ పోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ అది. నేనే సార్ షాక్ అయ్యాను. రైట్, ఐ మెట్ విత్ సో మెనీ పీపుల్ హూ పర్చేజ్ దర్. వాళ్ళేంటి మంచి టాప్ కంపెనీలో పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్స్ తీసుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అప్పస్వామి అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. అలాగే హైదరాబాద్లో కూడా మంచి కంపెనీస్ ఉన్నాయండి. బట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ లాంచ్ అనేది వాళ్ళకి తెలిసినటువంటి సర్కిల్లోనే చేసుకుంటారు వాళ్ళు. ఓకే, నాన్ పీపుల్ ఉంటారండి, ఇన్వెస్టర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఇన్వెస్టర్, యూ హ్యావ్ 10 క్రోర్స్, సంబడీ ఈజ్ హ్యావింగ్ 5 క్రోర్స్, మీరు ఇన్వెస్ట్ చేయండి, ఐ విల్ గివ్ యూ అట్ దిస్ ప్రైస్, లాంచ్లో నేనే అమ్మిస్తాను, దట్ ఈస్ బెనిఫిట్ ఫర్ యూ ఆల్సో. అంతే కదా. కాబట్టి ట్రస్ట్ వర్తీ బిల్డర్స్కి మనం ఆ విధంగా చేయడంలో తప్పలేదు. ఇప్పుడు మీరు అనే క్వశ్చన్కి ఏంటంటే లాంచ్ టైంలో మీకు కనీసం డబుల్ అన్న అమౌంట్ అవుతుంది. రైట్, వెన్ యూర్ బాయింగ్ ఇట్ 4,000 రూపీస్ ఇన్ ప్రీ లాంచ్, లాంచ్ టైంలో ఏమవుతుంది, ఆయన 7,000 రూపాయలు అన్నాడు. అవును, అట్లీస్ట్ 3/4 బెనిఫిట్ యూఆర్ గెటింగ్. అంతే కదా. కాబట్టి ఈ ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని రిపీటెడ్ బిల్డర్స్ని చూసుకొని మాత్రమే చేయాలండి. కాకపోతే మీరు టామ్ డిక్ అండ్ హ్యారీ ఎవరు పడితే ఎవరు బిల్డర్ అయిపోతున్నారు, ఎవ్రీబడి ఈజ్ బికమ్ బిల్డర్, దట్ ఈస్ నాట్ ఎ రైట్ సబ్జెక్ట్. అండ్ ఐ డోంట్ ఎంకరేజ్ ద కస్టమర్స్. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా సలహాలు కావాలంటే విక్రియల్కి నా నెంబర్కి ఫోన్ చేయండి, మీరు ఆదర్ణకి ఫోన్ చేయండి, మీరు ఇక్కడికి రండి, వీ విల్ గైడ్ యూ డెఫినెట్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి పారామీటర్స్ ఏంటి, అవన్నీ మనం చెప్తామండి. అది కూడా ఇంకా ఈ వీళ్ళు ఆ కంపెనీస్తో పాటుగా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఈ టాపిక్లో ఏంటంటే నేననేది సైట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, బిల్డర్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాట్ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్స్, వాట్ టైప్ ఆఫ్ అమ్యూనిటీస్ ఈజ్ ప్రొవైడింగ్, వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఈజ్ డూయింగ్, వాట్ టైప్ ఆఫ్ ఇంజనీర్స్ ఈజ్ యూజింగ్. రైట్, ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలో ఎవరు వాడుతున్నాడు, ఆర్కిటెక్ట్స్ ఎవరిని వాడుతున్నాడు, ల్యాండ్స్కేపింగ్ ఎవరిని వాడుతున్నాడు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వే టు కన్సిడర్ బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ అండి. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లో కస్టమర్స్ కొనొచ్చా, అయితే అందులో మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి ఒకసారి చెప్పండి. ప్రీ లాంచ్లో కస్టమర్స్ కొనొచ్చా అంటే నేను చెప్పేది కొనొచ్చు అంటాను, కొనొద్దు అంటాను. ఈ 2 పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఒక మంచి బిల్డర్ ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 5-10 రిప్యూటెడ్ బిల్డర్స్ ఇన్ ద మార్కెట్,
వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ దే హ్యావ్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఫర్ లాస్ట్ 20-30 ఇయర్స్. వాళ్ళు దగ్గర ఏంటంటే మీరు ప్రీ లాంచ్గా వాళ్ళ దగ్గర ఏదన్నా మీరు తీసుకుంటే తప్పేం లేదండి, ఎందుకంటే వాళ్ళు మోసం చేయడం అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 100% మేబీ 5% 10% వాళ్ళు ఆఫర్ చేస్తుండొచ్చు, అదేదో మీకు 500 తక్కువ ఇచ్చినా 600 తక్కువ ఇచ్చినా కానీ స్క్వేర్ ఫీట్కు ఎట్ ద లాంచ్ టైంలో మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎలా బెనిఫిట్ ఉంటుంది? మీకు ప్రైస్ వేరియేషన్ ఒకటి ఉంది, రెండవది ఏంటంటే వాళ్ళే అమ్మిస్తారు మీకు ఆ ఇన్వెంటరీ కూడా. ఓకే, మీరు వాళ్ళే అమ్మిస్తారు మీకు, సంబడి విల్ బై ఇట్, జస్ట్ మనం ఇన్వెస్ట్ చేయడం వరకే. ఇన్వెస్ట్ చేయడం వరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అంటే హీరానందని ఉందండి ఫర్ చెన్నై, అవజన్ చెన్నై ఫర్ 4-5 ఇయర్స్ అండి. హీరానందని ఇస్ ద టాప్ బిల్డర్, వరల్డ్ క్లాస్ బిల్డర్. హీరానందని హిర్కో అనేవాళ్ళు ఇది లండన్ బేస్డ్ కంపెనీ బేసికలీ. వాళ్ళు ఓఎంఆర్లో 120 ఎకరాల్లో చేశారు, 35-story బిల్డింగ్ డ్యూరింగ్ దోస్ డేస్ వన్ అవజన్ 2014 and 2015 విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అప్పుడు ఏంటి 3,500 rupees స్క్వేర్ ఫీట్ ఇచ్చారు ప్రీ లాంచ్. ఓకే, 2,000, 3,000, 4,000 అపార్ట్మెంట్స్ కడతాడండి ఆ బిల్డరు, హై రేస్ కడతాడు. అప్పుడు ఏందని కనీసం 50% వెళ్ళిపోతుంది ప్రీ లాంచ్ అతనికి. ఎవరు కొంటారు అది? బాంబే బేస్డ్, ఢిల్లీ బేస్డ్ ఇన్వెస్టర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ కొంటారు. ఒకటి 200 apartments, 100 apartments ఒకేసారి బ్లాక్ చేసేసుకుంటారు. దే విల్ పే 30% or 40% ఆఫ్ ద పేమెంట్ ఆర్ 50% ఆఫ్ ద కాస్ట్. బిల్డర్ కూడా లాభమే ఉంటుంది. అవును. రెస్ట్ ఏం చేస్తాడంటే లాంచ్ టైంలో 6,000 rupees అమ్మాడు, 3,500 ప్రీ లాంచ్ ఇచ్చాడు, 6,000 అమ్మాడు, బట్ ఇట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ బిల్డర్. కాబట్టి అండి మనం బాగా చూసుకోవాలండి, బిల్డర్ చూసుకోవాలి, అతను మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వేసినంత మాత్రాన అక్కడ అమ్ముడు పోతాయా లేదా కూడా చూసుకోవాలి. అట్లాగే ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చెప్పండి సార్. అడ్వాంటేజెస్ అంటే ప్రైజ్ అడ్వాంటేజ్ అండి, ఒకటి ఓన్లీ ద ప్రైజ్ అడ్వాంటేజ్, అంతకంటే ఇంకా అడ్వాంటేజ్ ఏముండదండి. ఓన్లీ ప్రైజ్ అడ్వాంటేజ్. ఆ ప్రైజ్ అడ్వాంటేజ్ సబ్జెక్ట్ టు ద బిల్డర్, సబ్జెక్ట్ టు ద లొకేషన్. ఎక్కడో దూరం చేశాడు, అక్కడ జనాలు వస్తారా లేదా, మళ్ళీ మనం రీసేల్ ఉంటుందా లేదా, కెన్ యూ ఏబుల్ టు సెల్ ఇట్ ఎట్ ద టైమ్ ఆఫ్ లాంచ్, ఇప్పుడు చేసినట్టు ఆ విధంగా పేస్ ఉంటుందా లేదా అనేది అవన్నీ చూసుకునే. అవన్నీ చూసుకునే కొంటే ఓన్లీ ప్రైస్ ఫ్యాక్టర్ అండి, అందుకంటే ఏం లేదు. ప్రీ లాంచ్కి లాంచ్కు కస్టమర్కి విల్ గెట్ 10-20% ఆఫ్ ద ప్రైస్ అడ్వాంటేజ్. అయితే మీరు ఈ రెప్యూటెడ్ కంపెనీస్ అన్నారు కదా, ఈవెన్ మరి సాహితీ వాళ్ళు కూడా రెప్యూటెడ్ ఉన్న కంపెనీయే కదా? సాహితీస్ నాట్ ఎ రెప్యూటెడ్ కంపెనీ ఐ కెన్ సే. సాహితీ రెప్యూటెడ్ అంటే వాట్ పారామీటర్స్ ఇట్ ఈస్ రెప్యూటెడ్? అంటే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కాబట్టి ఏ కంపెనీకి ఎంత రెప్యుటేషన్ ఉన్నది అనేది మీకు ఐడియా ఉంటుంది, కానీ వీళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్కి పబ్లిక్కి అంత అవేర్నెస్ లేకపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ సాహితీ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఓకే వీళ్ళు ఇంత పెద్ద యాడ్ వేస్తున్నారు ఇంత పెద్దగా అనేసరికి ఓకే ఫైన్ అనే ఉద్దేశం మీద కూడా మరి వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉండొచ్చు పబ్లిక్. సో ఆ విధంగా సాహితీ అనేది కూడా ఈవెన్ నేను కూడా విన్నాను 2-3 చోట్ల సాహితీ చాలా మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నట్టుగా. లేదండి, ఇప్పుడు మీకు వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు బై ఎ కార్. ఫస్ట్ మీరు యూ విల్ గో ఫర్ ఎ బ్రాండ్. అవును, మామూలుగా తీసుకోవాలనుకునేవాడు తక్కువలో కావాలి మైలేజ్ ఎక్కువ ఉందంటే మారుతికి పోతాడండి. మారుతి తర్వాత విచ్ బ్రాండ్ యూ విల్ గో? హుండాయ్ యూ విల్ గో. ఇప్పుడు కియా వచ్చింది, యూ హ్యావ్ మహేంద్రా ఇస్ దేర్, వై యూఆర్ గోయింగ్ ఫర్ ఆల్ దీస్ బ్రాండ్స్? సిమిలర్లీ సాహితీ అనేది మీరు వెళ్ళినప్పుడు అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళాలి లొకేషన్ ఏంటి, ఆయన ప్రీవియస్ ఏది కట్టాడు, అక్కడికి వెళ్ళి మీరు చూసారా? నో, యు ఆర్ నాట్ విజిటెడ్ హిస్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. మరి చూడినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆస్ 4-5 builders ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్సే ఎక్కువ ఉండవు. వాళ్ళు లాంచ్ చేసిందంటే 50% ఆఫ్ ద ఇన్వెంటరీ వితిన్ 24-48 hours అమ్మేసుకుంటారు. మరి వాళ్ళు ఎందుకు ఎలా అమ్మగలుగుతున్నారు అంటే వాళ్ళకున్న రిప్యుటేషన్, వాళ్ళకున్న ప్రీవియస్ ప్రాజెక్ట్స్, కస్టమర్ సాటిస్ఫాక్షను, ప్రీవియస్ కస్టమర్స్ వాళ్ళకి రికమెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అమ్మగలుగుతున్నారు. మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారని పోయి సపోజ్ మీరు ఒక సైట్ చూసారండి, సైతీ వాళ్ళదే ఎగ్జాంపుల్, ఒక సైట్ చూసారు, దానికి అప్రూవల్స్ ఉన్నాయా లేదా మీరు అడిగారా? రేరా ఉంది అడిగారా? ఓకే, అప్రూవల్ లేదు, రేరా ఎక్కడి నుంచి వస్తుంది? రైట్, వెన్ యూ హ్యావ్ అప్రూవల్ దెన్ యూ విల్ అప్రోచ్ రేరా. అది లేదు ఇది లేదు, అప్రూవల్స్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? వాళ్ళు చెప్పే టైం, దాన్ని మీరు నమ్మి మీరు ఇవ్వడం మీ పొరపాటా అతనిదా?
అసలు వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్ ఎక్కడండి? ఎవరు? సాహితీ వాళ్ళు. సాహితీ వాళ్ళు ఏలా వేశారంటే ఆ ల్యాండ్ వాళ్ళదో కాదో తెలియదండి. ఓకే, అది వేరే వాళ్ళ ల్యాండ్ అయి ఉంటుంది, సమ్ ఎక్స్పోజర్ ల్యాండ్. ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీదే ల్యాండ్, నేను ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాను, మీతో ఒక అగ్రిమెంట్లో ఉంటాను, ఓకే, నేను అప్రూవల్ పెడతాను, మీ పేరు నా పేరు కలిపి సమ్ ఎక్స్వైజెడ్ పేరు పెట్టి పెడతాను, అది అప్రూవల్ వస్తుంది, వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అది ఎప్పుడు రావాలి అప్రూవల్? మీకు అప్రూవల్ చేసినప్పుడు దానికి ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, దానికి ప్రొసీజర్ ప్రొసీజర్ ఉంటుంది కదా. వెన్ డిడ్ యూ అప్లై ఫర్ దాట్, యూ హ్యావ్ ఎనీ కాపీ ఆఫ్ దాట్, ఏమి చూసుకోకుండా మీరు ఆఫీసులో అందంగా ఉన్న ఆఫీసులో అందంగా ఉన్నటువంటి బ్రోచర్లు, యాంబియన్స్ చూసుకొని అక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అట్లా ఈ యొక్క పబ్లిక్ ఈ విధంగా అట్రాక్ట్ అయిపోయి బలైపోయారంటారు. అంతే కదండి, నాకు తెలియని పాయింట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారండి చదువుకున్న వాళ్ళకంటే, అది చాలా బాధగా ఉంది నాకు. వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటారండి, నాకు ఇంత సేవ్ అవుతుంది అంత సేవ్ అవుతుంది, నేను ఇంత ఈఎంఐ పెట్టేసుకుంటే ఓకే ఫైనల్గా నాకు ఇంత అడ్వాంటేజ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళుంటారు, కాకపోతే అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు తప్పండి, ఒకటి కొనాలనుకుంటే మీరు షర్ట్ కొనాలనుకుంటేనే మార్కెట్లో కొన్నిసారి 4-5 షాపులు తిరుగుతారా లేదా? ఖచ్చితంగా. మరి వై యు ఆర్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్ హియర్? రియల్ ఎస్టేట్ అనేది యూ షుడ్ గో విత్ లాట్ ఆఫ్ కాషన్ అండి. అవును, లాట్ ఆఫ్ కాషన్. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచించకుండా ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉండి ఇంత అవేర్నెస్ ఉంది, ఎస్ ఎస్, ఇంకా ఇప్పుడు కూడా ఈ విధంగా మోసపోతున్నారు అంటే అది కస్టమర్స్ తప్పేనండి. నాకు తెలిసి 100% ఇప్పుడు పోలీస్ వాళ్ళకి పని లేదానండి, పోలీస్ వాళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లకు పోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్ ఇస్ అ సివిల్ మ్యాటర్. అవును, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఇబ్బందుల్లో పడే ముందే పడకుండా జాగ్రత్త పడమే బెటర్ సలహా అండి నాది. మీ దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. వీఆర్ హియర్, అదానీస్ విత్ యూ అండ్ ఐఎమ్ విత్ యూ, యు కాల్ మీ, మా దగ్గర రండి, వీ విల్ టెల్ యూ, రైట్, వీల్ గివ్ యువర్ బెస్ట్ కన్సల్టింగ్ సర్వీసెస్. నో, దట్స్ వాట్, దయచేసి మోసపోకుండా నా సలహా. ఫైనల్గా మన కస్టమర్స్కి మీరు ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటండి, కస్టమర్స్కి నేను అనేది ఏంటంటే మీరు చాలా కష్టపడి సంపాదిస్తున్నారండి, రూపాయి దగ్గర పోగు చేసుకుని సంపాదించిన డబ్బుని. రియల్ ఎస్టేట్ లుక్రేటివ్ అని, రియల్ ఎస్టేట్లో బాగా లాభాలు వస్తాయని అనుకోవడంలో తప్పేం లేదు, కానీ మీరు తొందరపడి దయచేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి. ఫస్ట్ మీరు ఆలోచించుకోండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏంటి? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా? మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు 4-5 ఇయర్స్లో మీకు డబుల్ అవుతుందా లేదా, ఈ పారామీటర్స్ అన్ని మీరు రీసెర్చ్ చేసుకోకుండా టీవీల అడ్వర్టైజ్మెంట్స్నో, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్నో, ఏజెంట్ చెప్పిన దాన్ని బట్టో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయేది మీరే కాబట్టి దయచేసి లెట్ అస్ నాట్ టేక్ ఏ హార్డ్ డెసిషన్. మీరు మా దగ్గర రండి, వీ విల్ హెల్ప్ యూ ఫర్ ఎ బెటర్ బయింగ్ ఎక్స్పీరియన్స్. రైట్ సార్, రఘునాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈసారి వీడియోలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.